మన డిట్టో డిట్ కాపీ పేస్ట్ జిరాక్స్ అని ఇక్కడ ఉన్నా కదా అండి. అర్థమైంది అందుకనే నిండ చిన్నా ఎండ ఉందిగా. నా ప్రేమ రాణి విను వేలే నీ ప్రేమ అప్పు గాని గాలే. అరే ఏం చేస్తున్నావురా సూరజ్? చాక్లెట్స్ కిరాకు ఉన్నాయి టేస్ట్ చేస్తున్నా. చాక్లెట్ అంటే పిచ్చిగా. ఎక్కడ తీసుకున్నారు చాక్లెట్స్? నిన్న విగిఫ్ట్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నారా? టేస్ట్ చూద్దామని చెప్పి హోమ్ మేడ్ అంట. టేస్ట్ చూద్దామని చెప్పి ఆర్డర్ చేసి ఉండే. క్రేజీ అంటే క్రేజ్ ఉంది విత్ డ్రై ఫ్రూట్స్. ఇగో ఇగో ఇది పిజ్జా రా. ఇదేమో చాక్లెట్స్ ఫ్రూట్ అన్నట్టు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్. ఇది పిజ్జా చాక్లెట్. సో ఇక మనకు పొరలు లేదు కాబట్టి మా అమ్మ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఒక్కసారి టేస్ట్ చూద్దామని. కిరాకనే కిరాక్ టేస్ట్ ఉంది. అదే మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నా ఈ వీడియో కూడా. ఎందుకంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా తక్కువ విత్ డ్రై ఫ్రూట్స్. ఇంత న్యాచురల్గా ఇంత టేస్టీగా ఎక్కడ దొరకవు మీకు. సో మీకు నాకంటే అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మమ్మీకి గిఫ్ట్ చేద్దాం అనుకున్నా. మీరు గర్ల్ ఫ్రెండ్ అన్న మీ బాయ్ ఫ్రెండ్స్ కన్నా మీ గర్ల్ ఫ్రెండ్స్ కన్నా గిఫ్ట్ చేయాలనుకుంటే దీనికన్నా బెస్ట్ ఆప్షన్ మీకు ఉండదు. అంటే చాక్లెట్ లవర్స్ చాలామంది ఉంటారు, మెయిన్లీగా కపుల్స్. సో ఏం చెప్పలేనండి. ఒక్కసారి మీరు కావాలంటే ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ కాండి. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. సో ఇలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే వీ గిఫ్ట్ చాక్లెట్స్ వాళ్ళు మనకి హోమ్ డెలివరీ దాకా ఇస్తారు. ఇంకా ఎక్కడికన్నా హోల్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేస్తారు. దీనంటే బెస్ట్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ నాకు కనిపిస్తలే. అంతే సరే బాయ్ ఏవో ఏమసే. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. నేను మిస్టర్ రాజ్. ఈరోజు ప్రాంక్ వచ్చేసి మా గల్లీలో ఒక అమ్మాయి ఉంది, శివానని చెప్పి. పేరు నాకు తెలుసు కానీ ఎప్పుడంత మాట్లాడలేదు. చాలాసార్లు మాట్లాడదామని ట్రై చేసిన, అదే ప్రాంక్ ద్వారానే మాట్లాడితే అయిపోతుంది కదా, మనకు ఒక కంటెంట్ వస్తుంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఒక కొత్త విధంగా ట్రై చేసినాము. సో చూద్దాం ప్రాంక్ ఎలా అవుతుందో. ప్రాంక్ స్టార్ట్ చేసే కన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ప్రాంక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఇంకా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇట్లా ఎంకరేజ్ చేస్తుండండి. 2 లక్షకి దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్కి. మీ ప్రేమతో అది కూడా దాటేసాము. సో అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఒక్కసారి ఎట్రాండి. నేను మీకు తెలుసా అండి? అపార్ట్మెంట్లోనే ఉంటారు కదా. అవును. హాయ్, నా పేరు సూరజ్. శివాని. సూరజ్. శివాని. హాయ్. హాయ్. యాక్చువల్లీ ఏం లేదు, మళ్ళీ మీ డాడీ వాళ్ళు ఎట్టగల ఒకసారి అటు అటు వెళ్ళి మాట్లాడదాం, కొంచెం ఇంపార్టెంట్. అట్లా ఏంటది? చెప్తాను. వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. పర్లేదు, ఏం కాదు అని అక్కడ అక్కడ నుంచి మాట్లాడదాం మేము. అందుకని బయటకి ఎక్కడికి వెళ్తున్నారండి? షాపింగ్ కా చున్నీ మొత్తం అంటే మీరే గల్లీలో స్వచ్ఛ భారత్ అండి. అచ్చా సో ఓకే ఓకే. హ్యూమానిటీ అవుతుంది కదా, సో ఇంకా. సో మీ పేరు శివానియా? హాయ్ శివాని గారు. అయిపోయింది కదా? పర్లేదండి, మళ్ళీ ఒకసారి కలపచ్చు. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు కదా, మీలాంటి అమ్మాయిలకి మమ్మీ వాళ్ళు చూస్తారు. చెప్పండి. కొంచెం ఇటు వెళ్దామా మరి? పర్లేదు పర్లేదు, చెప్పండి. యాక్చువల్లీ ఏం లేదండి, మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను. సో నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా, ఇక్కడే ఉంటారు కదా. అంటే ఎప్పుడు చూసినా నేను మా ఇంట్లో చూస్తుంటారు కదా, నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. బట్ మీరు చూస్తే అంత ఇన్నోసెంట్గా కనిపి డీసెంట్గా కనిపించారే. నేను పక్కా చిల్లర్ పక్కా చిల్లర్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మా ఇంటి దగ్గర ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని. మళ్ళీ మాట్లాడదామంటేనేమో మమ్మో డాడీయో ఎవరో ఒకరు ఉంటుండ్రు. సో అందుకని ఇప్పుడు ఎవరు లేరు కదా, మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి నేను పిలుస్తున్నాను. సో అదే ఫ్రెండ్షిప్ చేద్దామని పిలుస్తున్నాను, మీకు ఓకేనా అని. ఓకే ఓకే కదా అండి. సో అదే ఫ్రెండ్షిప్ అంటే కొంచెం తెలుసుకోవాలి కదా, మీరు గురించి నా నేను నా గురించి మీరు. ఎందుకంటే అట్లా సిగ్గుపడుతున్నారు మీరు? అంటే ఇంటి ముందు కదా, లైక్ మమ్మీ వాళ్ళు రావచ్చు. ఆహా, అచ్చా అచ్చా ఓకే ఓకే. అమ్మ పేరు లక్ష్మి. లక్ష్మి అంటే మీకు ఏమో అంత ఇంపార్టెంట్ విషయం ఉందా? బయటకు వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కాదేమో కానీ ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అవుతానేమో. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు కూడా బాగుంటుంది. వినపడిందిగా ప్రేమ చెప్పుడే.
రాలేరు తిరిగి. ఈ ఫ్రెండ్ ఓరా ఆ సెకండ్ ఓరా మీ ఇల్లు సెకండ్ ఓరా. అదే బాల్కనీ వైపు చూస్తుంటాను ఎప్పుడు ఎవరు అనిపారు. సో మీ సెకండ్ ఓరా అది అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఖాళీ ఉందా అండి? లేదు. ఎందుకు? జర దగ్గరకు ఉంటుంది కదా అని చెప్పి. చాలా దగ్గరకు ఉంటుంది చాలు. ఓకే ఓకే. సో మీరు ఎందులో జాబ్ చేస్తారా? ఐటీ కంపెనీలో చేస్తున్నా. ఐటీ కంపెనీ? మీరు? నేను. బేవర్స్ బేవర్స్ ఖాళీ ఉన్న జాబ్ హోల్డర్స్ అందరికి yavara.com అని చెప్పి కొత్త జాబ్ కొత్త వెబ్సైట్ ఉంది. అంటే ప్రెసిడెంట్ అండ్ అందరు ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇస్తారా? ఇవ్వరండి. మార్నింగ్ ఇవ్వగానే పేస్ట్ బ్రష్, సాయంత్రం కాగానే తిండి, రాత్రి ఏమో ఒక బీర్ ఇస్తారు. నెల నెలకి 500 రూపీస్ ఇవ్వాలన్నమాట. మేము ఇవ్వాలి. సో వాళ్ళు డైరెక్ట్ ఇంటికి తెచ్చిస్తారు. ఉట్టి బాయ్స్కి అది yavara.com. ఏమో నాకు అదే అర్థమవుతలేదు. నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది. ఈరోజు పౌర్ణమే అండి అడుగుతున్నా. పౌర్ణమా కాదా? అదే అదే రైట్ రైట్ అర్థమైంది. అందుకనే నిండా చిన్నమ్మ ఎన్న ఉంది కదా, నిండా చిన్నమ్మ ఎన్న ఉంది కదా. ఇంకా మీకు ఛాన్స్ ఇస్తే ఇదేనా ఫ్రెండ్షిప్? అయ్యో అట్లేం లేదండి. ఏదో ఇక్కడే ఉంటారు చూస్తున్నాం కదా అని మాట్లాడితే ఇంకా మీరు ఇలా ఫ్లర్ట్ చేస్తే ఎలా? అట్లా ఫ్లర్ట్ చేస్తున్నాం కాదు కానీ వస్తుంది మమ్మీ రాగానే మాట్లాడదాం. మమ్మీతో మాట్లాడతారా? అంటే మీరేం తందంగా ఉన్నారు మమ్మీ, ఇంకేం తందంగా ఉంటారు? నా ప్రేమ రాణి విను వేలే నీ ప్రేమ అప్పు గాడి గాలే. అదే అర్థమవుతుంది. పరిచయం చేస్తా. గూడ్స్ ఎంత మంచిగా, ఫ్యాక్టరీ ఎంత బాగుంటుంది. ముంత కళ్ళు గొంతున దిగకుండా మత్తు మంద మనసున చల్లే. అంటే నాకు మైండ్ నాకు ఒక ఏమంటారు పిచ్చ అలవాటు ఉందండి. వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ డైలీ హ్యాబిట్ చెప్తే వాళ్ళ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసాను అనమాట. సో మిమ్మల్ని మీ మీద నేను ప్రయోగిద్దామని అనుకుంటున్నా. సో మీరు ఏమంటారు అంటే నేను జస్ట్ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని మీరు ఆన్సర్ చేస్తే మీకు క్యారెక్టర్ మొత్తం నేను చెప్పేస్తాను. ఇంట్రెస్ట్ పక్కన. ఒకవేళ ఇక్కడ గిట్ల నేను గెలిస్తే మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వాలి ఫ్రెండ్షిప్ అంటే క్లోజ్ ఫ్రెండ్ లెక్క. క్లోజ్ ఫ్రెండ్ చూద్దాం. అదే ఓకే కదా, దెన్ ఆలోచిద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ది బెస్ట్ ఇలా చెప్పాలి నాకు కొంచెం బూస్ట్ అప్ అవుతుంది. మగ తెలిసిన చూడలేదా మీరు? చూడలేదు, అది సినిమా. ఇది రియల్ సినిమా కంటే రియలే మంచిగా ఉంటుంది. సరే చెక్కండి ఇవ్వండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. థ్యాంక్ యూ సో మచ్. చాలా కూల్గా ఉన్నారు మీరు, నన్ను చూడగానే హాట్నెస్ కరిగిపోయింది అనుకో. నేను మరీ అంత హాట్ ఉంటాను కానీ మేము కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే నేను బాగాలేను. మీకు మీరు ఇచ్చుకుంటే ఎలా? సారీ అంటే సార్ నా గురించి మీరు చెప్పండి మాది. సరే క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. సో ఏంటంటే మీరు మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ మిగతాలో ఫస్ట్ వర్క్ ఏంటి? అంటే మొబైల్ కొట్టడమా, పేపర్ చదవడమా, టీవీ చూడమా, ఏది? ఐ విల్ చెక్ మై స్కైప్, మా బాస్ ఏ మెసేజ్ చేసినాడా. స్కైప్ ఓకే. ఆఫ్టర్నూన్ ఎక్కువ మీరు ప్రిఫర్ చేసే ఫుడ్ అంటే హోల్ మంత్లో మీరు ఎక్కువ తినే ఫుడ్ ఏంటి? ఆఫ్టర్నూన్ రైస్ ఐటమ్. రైస్ ఐటమ్తో పాటు చాలా మందికి పెరుగు ఏదో ఒకటి అంటే ఆలుగడ్డ. ఆలుగడ్డ నైస్ నైస్. సో లాస్ట్ క్వశ్చన్, మీరు డైలీ చూసే ఏమంటారు వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ మేబీ ఆ టీవీ షోస్లో మెయిన్గా చూసే సీరియల్ ఏంటిది? అది ఏది ఏది చూస్తారు? ఏ జాదవ్ జిన్ కా లవ్ స్టోరీ ఉంటుంది ఇద్దరు ముస్లిం ఫ్యామిలీ హోల్ ముస్లిం. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా చూస్తారా? నేను చెప్తున్నా, నేను చూస్తాను, అన్నీ చూస్తాను కానీ అంటే మీ గురించి చెప్పాలంటే నేను కూడా కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి కదా. అదే మ్యాజిక్ స్టిక్ ఉంటుంది, మ్యాగ్ చేస్తారు అదే కదా. దరిద్రం మా ఇంట్లో మమ్మీ అదే వస్తుంది కానీ దానికంటే ఆ సీరియల్లో ఆ హీరోయిన్ కంటే మీరే చాలా అందంగా ఉన్నారు. సో మీరు చాలా అంటే చాలా పొజిసివ్. ఒకవేళ రిలేషన్లోకి వస్తే చాలా అంటే చాలా ఓవర్ అంటే ఓవర్ పొజిసివ్. రిలేషన్లోకి వస్తే ఒకవేళ రిలేషన్లోకి వస్తే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఫుడ్లో కానీ
ఆర్ ఏదైనా సెలెక్టర్ ఐటమ్స్లో కానీ డ్రెస్సింగ్లో కానీ ఏదన్నా కానీ ఏదైనా టూ సెలెక్ట్ చేసుకుంటారు అందులో ఒకటే అవుతుంది కంపల్సరీ చూస్ చేసాము టూ ఉంటుంది కానీ ఒకటే తీసుకుంటారు ఓకేనా కరెక్టా కదా కొంచెమా ఇంకోటి మీరు ఫుడ్ లవర్ చాలా ఫుడ్ లవర్ అంటే ఎక్కువ నార్మల్ ఎట్లా అంటే పిజ్జాస్ ఇవి ఉంటుంది పానీ నాట్ ఎట్ ఆల్ కదా అస్సలు నేను ఏమంటున్నా పానీపూరి కట్లెస్ కాకుండా పానీపూరి కట్లెస్ కాకుండా బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ షేక్స్ దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు ఫుడ్లో ఆల్మోస్ట్ 60% రైట్ అండ్ మీకు అబ్బాయిలు ఒకవేళ బాయ్ కావాలంటే ఒకవేళ ఫ్యూచర్ హస్బెండ్ కావాలంటే అతనికి బియర్డ్ ఉండాలి మీకు వైట్ అయినా పర్లేదు డార్క్ స్కిన్ అయినా టోన్డ్ స్కిన్ అయినా పర్లేదు కానీ ఫేస్లో మొత్తం కళ్ళు ఉండాలి అంటే ఇలాంటి అబ్బాయి అయితే మీకు కావాలి కదా మళ్ళీ డిట్టో డిట్టు కాపీ పేస్ట్ జిరాక్స్ అని ఇక్కడ ఉన్నా కదా అండి జోగ్గా సీరియస్గా చెప్తున్నా అంటే మీరు పెళ్ళికి ఇంకా టైం ఉందా లేకపోతే ఏంది చెప్తే మా మమ్మీ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ నాకు తెలియదు అంతే ఈ అమ్మాయిలందరూ ఏంది మమ్మీ వాళ్ళు చూసుకుంటారు డాడీ వాళ్ళు చూసుకుంటారు మీరు మారరా మొగుళ్ళు వద్దా పెళ్ళిళ్ళు వద్దా మొగుళ్ళు వద్దా పెళ్ళిళ్ళు వద్దా నాకు కూడా మంచి అనిపిస్తుందండి లైవ్లో ఇంత అందాన్ని చూడడం అమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీ కదా నిజంగా చాలు ఇవాళకింత చాలు ఇవాళకింత చాలా నాతో పాటు ఒక 7 అడుగులు ఇస్తారా సారీ అక్కడ కొంచెం ముంగడ దాకా నడుస్తారా అంటున్నా ఓకే సో 7 విషెస్ ఉంటాయంట ఉంటాయి పెళ్ళి చేసుకునే ముందు ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నారు చెప్తున్నా ఎగ్జాంపుల్కి అంటే ఇదని అమ్మాయిని చూస్తే లవ్ చేయాలి అనిపించద్దు పెళ్ళి చేసుకోవాలనిపించింది అనిపించాలి మనకు అట్లా అది మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది అక్కడ అది మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది అక్కడ మీరు ఊరికి అట్లా ముఖం మాట తిప్పుకురానుకో ఇంటి ముందు మాట్లాడుతున్నా అమ్మాయి మమ్మీ వాళ్ళు ఇంటి ముంగడ ఎవడన్నా పెళ్ళికి ఒప్పిస్తాడా నేను ఒప్పిస్తున్నా సీరియస్లీ నిజంగా సరేండి మాట్లాడండి మమ్మీ నిజంగా మాట్లాడదా వస్తా ఇంకా చేసే మాట్లాడొస్తా ఒక్కరిచే మాగు నిజంగా వేరే అమ్మాయిలా టైం పాస్ చేయడానికి కదా ఓకే నిజంగా మాట్లాడచ్చు నిజంగా సరే నిజంగా ఆన్ వన్ కండిషన్ ఏంటి సరే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక అగ్గిస్తాను మమ్మీతో మాట్లాడండి మమ్మీ పర్మిషన్ ఇస్తే మీకు అగ్గిస్తారా అండి మమ్మీ అక్క నాకెందుకు మమ్మీ అక్క నాకెందుకు సో మాట్లాడమంటావా మీ పేరెంట్స్ తోటి మాట్లాడండి పక్క వస్తా నిజంగా వస్తా నిజంగా వెళ్తున్నాను నిజంగా వస్తా నిజంగా వెళ్తున్నాను మజా అక్కడికి ఇష్ట ఇట్రైట్ డక్కా కొడుకుండే మమ్మీ డోర్ మమ్మీ డోర్ దాకా వచ్చింది ఇట్రా యాక్చువల్లీ మేము ప్రాంక్ చేసినాము కెమెరా అక్కడ ఉంది చూడు ఒక్కసారి కెమెరా చూడు ఆడ టర్నింగ్ దగ్గర బ్లూ బండ్ ఉందా సరే కెమెరాకి అయితే హాయ్ చెప్పు ఒకసారి చేతులు చెప్పరా ఒకసారి హాయ్ చెప్పు కెమెరా హాయ్ చెప్పు హాయ్ సో అదే వెరీ బ్యాడ్ ఎక్సెప్ట్ ఫస్ట్ అనుకున్నా తర్వాత మీ మాటలు చూస్తే కొంచెం జెన్యున్ అనిపించింది దెన్ అంటే అర్థమైపోయింది మీరు అంటే రానన్నప్పటికీ కాదు జెన్యున్ అంటే కాదు కాదు జెన్యున్ అంటే ఇట్ ఈ నో ఫస్ట్ జెన్యున్ అంటే మీకు ఓకేనా మా పేరెంట్స్ ఓకే అయితే నాకు ఓకే చెప్పా కదా నిజంగా మాట్లాడదా మరి సరే మాట్లాడు ప్రాంక్ అది ఇంకేం మాట్లాడతారు రియల్ లైఫ్గా ఓకేనా అంటున్నా నేను నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు అంటే నేను ప్రాంక్ తర్వాత మాట్లాడుతున్నాను నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు ఇప్పుడు ఇంకెక్కడ కెమెరా ఉంది చెప్పండి అయిపోయింది నేను అడుగుతున్నా వద్దా
సో ఏమనుకోకండి, ఇట్లా యాక్చువల్ నేను ఎప్పటి నుంచి అనుకున్నా కానీ మిమ్మల్ని చూడగానే చాలా అందంగా ఉన్నారు కదా, రఫ్ అండ్ టఫ్ ఉంటారేమో అనుకున్నా, ఇంత సింపుల్గా కూల్గా డీల్ చేశారు అనుకోలే. సో థ్యాంక్ యూ. అలా కూల్గా డీల్ చేయడం తప్పు కదా. ఏ చిచ్చి అట్లేం లేదు, ఇప్పుడు మనం వేరే మేము బ్యాడ్గా ఫ్లేట్ చేసినా అండి, అట్లేం లేదు కదా. సో దాన్ని బట్టి మీరు కూడా అర్థమైపోయి ఉంటుంది, మీకు కూడా ఎంత కూల్గా మాట్లాడుతున్నాను అనేది, అంత మా అట్లా చిల్లర్లు ఇక్కడ రావు కానీ. సో బాగున్నా. సో అంతే అండి, క్యామ్కి అయితే ఒకసారి హాయ్ చెప్పండి. అండ్ చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఈ సారీ ఈ వీడియో పోస్ట్ చేసుకోవచ్చా అని. ఏం కాదు ప్రాబ్లమ్, అమ్మతో ఏం ప్రాబ్లమ్ ఏమన్నది ఎలానతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒకసారి మా ఛానల్కి హాయ్ చెప్పండి. హాయ్. తెలుగు వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వాళ్ళ. చూసారా ఫ్రెండ్స్, పిల్లతో కిరాకుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాంక్ మీకు నచ్చింది అనుకుంటున్నా, హోప్ సో. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లమ్. ఇలాంటి ప్రాంక్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మెసేజ్ చేసేయండి. అంతే అండి, సీ నెక్స్ట్ వీడియో.